సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో చేపల పంపిణీ చేశారు ఎంపీపీ రవీందర్ గౌడ్. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. మత్స్యకార బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి నల్తూరు గ్రామం, లక్ష్మపతిగూడెం, వావిలాల, అదేవిధంగా గడ్డపోతారం మరి ఊట్ల ఈ యొక్క గ్రామాలకు మత్స్యకార సోదరులకు ఈ యొక్క చాప పిల్లల పంపిణీ చేయడం జరిగింది. అయితే దయచేసి ఎవరైతే ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి ఉన్నారో దయచేసి వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్త తీసుకొని ఈ యొక్క సీడు పెరిగి పెద్ద విధంగా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. కానీ కొన్ని మత్స్యకార సంఘాలు కొన్ని చెరువులలో ఈ యొక్క దాణ ఎక్కువ వేసి ఆ యొక్క వాటర్ మొత్తం కలుషితం చేస్తున్నారు. వాళ్ళు కలుషితం చేయకుండా చెరువు సంబంధించి ఏ విధంగా అయితే ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హక్కు ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఆ యొక్క దానను తగ్గించుకొని తగ్గిన మోతాదులు వేసుకొని ఈ యొక్క సీడ్ను పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్కి ఒకటే విన్నపము, రాబోయే కాలంలో దయచేసి ఏ విధంగా అయితే ఈ యొక్క చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామో చేప పిల్లలే కాకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం కూడా మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాము. ఎందుకంటే చేప పిల్లలు పెరిగినంత మాత్రాన అక్కడ అయ్యేది పెరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఏ విధంగా అయితే మనం ఇంతకుముందు మన మాట అన్నామో దయచేసి ఆ విధంగా ఇంటింటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాల అందరికీ బీసీలకు, ఓసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి కూడా ఇంటింటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా ట్రై చేయాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని అదేవిధంగా ముందుకు వెళ్దామని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై.